కృష్ణ దిలగాడి నవల హబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు కృష్ణ. కల్పనాదేవి గారు రచించినటువంటి తొలుగు షస్సులో ప్రభాత సమయం నవల 8వ భాగాన్ని చదువుతున్నాను. మొన్న షాప్కి వెళ్ళినటువంటి ఉషని నాగులు చూశాడు. కారణం ఉష పనిచేసేది అక్కడే అని అతని అనుచరుల వల్ల తెలుసుకున్నాడు. అంత క్రితం జరిగినటువంటి ప్రారంభోత్సవం అందరినీ ఆకర్షించింది. ఆ హడావిడిలో ప్రభాత్ కానీ ఉష కానీ నాగులు అనుచరులను గమనించలేదు. డ్యూటీ పూర్తయ్యాక మళ్ళీ బస్సు ఎక్కేసినటువంటి ఉష ఆ బస్సుని అనుసరించి వస్తూ ఉన్నటువంటి ఆటోను చూసుకోలేదు. బస్సు దిగి దాదాతోటి నడిచి ఇంటికి వెళ్ళిపోయింది. ఆటోలో ఫాలో చేసి ఇల్లు గుర్తు పెట్టుకున్నాడు. 2 నెలలుగా నిర్భయంగా జీవిస్తున్న ఉషకు ముంచుకొచ్చే ప్రమాదం తెలియలేదు. పిల్లవాణి ఉయ్యాలలో వేసి దుర్గమ్మ గిన్నెలు తోంగుంటోంది. ఉష జాకెట్ చేతికుట్లు వేస్తూ పెరట్లో కూర్చుంది. వీధి తలుపు తీసి ఉందనే సంగతి గుర్తులేదు. బాబు కేవుమంటంతో గబాన లేవబోతూ నాగుల్ని చూసి తుళ్ళిపడింది. దీపు నాగు చేతిలో ఉన్నాడు. వాడి కాళ్ళు పట్టుకుని తలకిందులుగా వేలాడిదీస్తూ మర్యాదగా గదిలోనికి వచ్చి నాకు లొంగిపోతావా, ఈయన గోడకేసి కొట్టి చంపేనా, కర్కసంగా నవ్వుతూ అడిగాడు నాగులు. వద్దు వద్దు, వాణ్ణి ఏమీ చేయొద్దు, దయచేసేయి, వాణ్ణి అలా వదిలేసే, నీ కాళ్ళు పట్టుకుంటాను అంది కంగారుగా దీపు కోసం వస్తూ. అయితే గదిలోకి రా, రాయచిలక తొంగుదు గాని ఒక పాయ నా ముచ్చట తీర్చే, ఇహా రాను, నిజం దా రాయే అన్నాడు ఉష భుజం చుట్టూ చెయ్యి వేసి గదిలోనికి తీసుకుని వెళ్ళబోతూ. ఉష లొంగిపోయిందనే ఆనందంలో ఉన్నటువంటి నాగులు దుర్గమ్మను చూసుకోలేదు. ఓ చేతిలో పిల్లవాడిని అలా పట్టుకుని గదిలోకి అడుగు పెట్టబోతున్నటువంటి నాగుల్ని దుర్గమ్మ పూనకం వచ్చిన కనకదుర్గమ్మలాగా మారి మూలనున్నటువంటి కత్తిపీట తీసి ఒక్క పరుగులో వచ్చి నాగుల పీకను నరికేసింది. ఉషని పిల్లవాణ్ణి వదిలి సగం తెగినటువంటి కంఠం పట్టుకుని బూర భవంతరాంతరాలు తద్దరిల్లిపోయేలాగా కెవ్వున ఒక్క కేక పెట్టాడు. చచ్చాను రోయ్ అంటూ దడేలా కింద పడిపోయాడు. గబాన్న కంకటిల్లిపోయినటువంటి దీపుని ఎత్తుకుని సముదాయించసాగింది దుర్గమ్మ. రక్తం వరద వెల్లువలా ప్రవహిస్తూ ఉంటే ఆ రక్తం మడుగులో గిలగిలా తన్నుకుంటున్నాడు నాగులు. ఆ రక్తం చూడగానే కళ్ళు గిర్రున తిరిగి గుమ్మంలో పడిపోయింది ఉష. ఆ కేకలకు శబ్దాలకు పిల్లవాడి ఏడుపుకు చుట్టుపక్కల ఉన్నటువంటి జనం పరిగెత్తుకుంటూ వచ్చి దుర్గమ్మ ఇంట్లో జరిగినటువంటి విషయం చూసి నిశ్చేష్టులే నిలబడిపోయారు. నశాలానికంటేటటువంటి బాధతోటి చావు భయంతో కంఠనాళాలు తెగిపోవటం వల్ల మాట రాక తనని కాపాడమన్నట్టుగా అందరి వంక దీనంగా చూస్తూ ఉన్నటువంటి నాగులకి తన చేతుల్లో మాన ప్రాణాలు కోల్పోయిన ఆడవాళ్ళ ఏడుపులు ఉక్రోషం అసహ్యం శాపంగా మారి ఈనాడు తనకి మృత్యువులా మారిందని అర్థమయ్యేసరికి ఆలస్యమైపోయింది. పతివ్రతల పాలట భగవంతుడు ఉంటాడు. ఆయన చూస్తూ ఊరుకోడు, ఏదో నాటికి శిక్షిస్తాడు. ఆ శిక్ష చాలా భయంకరంగా నిర్దయగా అమానుషంగా ఉంటుంది అని చాలామంది చాలాసార్లు తిట్టడం కూడా గుర్తొచ్చింది. నవనాళ్ళు కుంగిపోతూ ఉంటే మరణం ఎంత భయంకరంగా అనుభవంలోకి వస్తుందో తెలుస్తూ ఉంటే కాళ్ళు చేతులు కదపలేక తల మాత్రమే కదుగుతున్నాడు. ఆ దౌభాగ్యుణ్ణి అంతా ఆనందంగా చూస్తూ ఉన్నారు పీడ వదిలిందనుకుంటూ. ఎవరైనా ప్రభాత్కి ఫోన్ చేయండిరా అంది దుర్గమ్మ. ఉష దగ్గరికి వెళ్ళి ఆమె తలను ఒళ్ళో పెట్టుకుని దీపుని గుండెలు కత్తుకుని ఇంకా వెక్కుతున్నటువంటి పసివాణ్ణి ఓదార్స్తూ ఉండిపోయింది. దుర్గమ్మ ఆదేశంతో దాదా ఫోన్ చేశాడు. 20 నిమిషాలకు ముందు జీపు అంబులెన్సు ఆ తర్వాత చిన్న కారు వచ్చి ఆగాయి. పోలీసులు డాక్టరు ప్రభాత్ లోపలికి వెళ్ళారు. ప్రభాత్ని చూస్తూనే ఏడుస్తూ జరిగిందంతా చెప్పేసింది దుర్గమ్మ గట్టిగా ముక్కు చీదుతూ. ప్రభాత్ వెనకాలే వచ్చినటువంటి భువన దుర్గమ్మ చేతిలో దీపుని అందుకుంది. దుర్గమ్మ గ్లాస్ తోటి నీళ్లు తెచ్చి ఉష ముఖాన జల్లి తుడిచి, ఉషా నా తల్లి, లేమ్మా నీకేమీ కాలేదు, నా కంఠంలో ప్రాణం ఉండగా నీకేం జరగనివ్వనమ్మా అంటూ భుజాలు పట్టి లేవదీసింది. నాగుల్ని చూసి డాక్టర్ త్వరపట్టంతో మరణ వాంగ్మూలం తీసుకుంటూ ఉండగా నాగులు ప్రాణాన్ని వదిలేశాడు. దుర్గమ్మ గారు, ఉషను బాబువి 2 జతల బట్టలు సర్ది ఇవ్వండి, వీళ్ళిద్దరినీ నాతో పాటుగా మా ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాను, ఇక్కడ ఈ ఇంట్లో ఒంటరిగా ఉష ఒకటి ఉండడం ఏమీ అంత మంచిది కాదు అంది భువన. ఆ మాట నేనే అనగాలనుకుంటూ ఉన్నానమ్మా, మీరే అనేశారు, నేను ఎలాగా ఎలాగూ జైలుకు వెళ్ళిపోవాలి, తప్పదు, తిరిగి రావడానికి ఎన్నాళ్ళు పడుతుందో ఏమో, ఉంటానో లేదో కూడా తెలియదు, ఇక్కడ ఉష ఒంటరిగా ఉండకూడదు, ఎవరి బుద్ధి ఎలా ఉంటుందో ఎలా మారుతుందో, పిల్ల కన్నెర్రగా కనిపిస్తూ ఉంటుంది కదా, అదేమో దగ్గరైతే నాకు కాస్త నిశ్చింతగా ఉంటుందమ్మా, అలాగే తీసుకువెళ్ళండి అని ఉషవి బాబువి అన్నీ ఒక లెదర్ బ్యాగులో సర్దిచ్చింది దుర్గమ్మ తనంతట తానే. అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి దుర్గమ్మకు బేడీలు వేసి జీప్ ఎక్కించి తీసుకెళ్తుంటే ఉష కళ్ళు శ్రావణ మేఘాల్లాగా మారి వర్షించసాగాయి.
దీపుని ఎత్తుకుని ఉష భుజం చుట్టూ చేయి వేసి పట్టుకుని కారు దగ్గర తీసుకెళ్ళింది భువన. గాఢంగా నిట్టొచ్చి ఆవిడతోటి ఆవిడ కారులో బయలుదేరింది ఉష. ఉషకి బాబుకు పచ్చని అక్షంతర దృష్టి తీసి లోపలికి తీసుకుని వెళ్ళింది. కుడిపాదం లోపల పెట్టమని చెప్పింది భువన. ఆవిడ ఆంతర్యం గురించి ఆలోచించేటటువంటి స్థితిలో లేని ఉష ఆవిడ చెప్పింది చెప్పినట్టుగా చేసి లోపలికి వెళ్ళిపోయింది. ఇవి నీ గదులు అని రెండు గదులు చూపించింది భువన. ఒకటి బెడ్రూమ్లో అనగా మరొకటి కిచెన్ లాగా ఉన్నాయి. ఆ గదిలో మంచం మీద కూలబడింది ఉష. వంట ఆవిడ రావమ్మ గారు కాఫీ తెచ్చి ఇచ్చింది ఆప్యాయంగా. పనిపిల్ల ముత్యాలు మంచినీళ్ళ బాటిల్ తెచ్చిపెట్టింది. దీపు భువన హ్యాండ్ ఓవర్లోనికి వెళ్ళిపోయాడు. కాఫీ తాగి కళ్ళు మూసుకుని మంచం మీద బాలిపోయినటువంటి ఉషకు జరిగినదంతా సినిమా రీళ్లలాగా మారి కళ్ళ ముందు కదలసాగింది. అలా ఎంత సమయం గడిచిందో. ఉషా లేచి ముఖం కడుక్కుని భోజనం చేసి పడుకో. ఇక్కడ నీకు ఏ రకమైనటువంటి ఇబ్బంది రాదు. రానివ్వను. ఇది నీ ఇల్లే అనుకో. మొహమాట పడకు. దుర్గమ్మ ఎంతో నీకు నేను అంతే. 9 అయిపోతుంది. నిద్రపోతున్నావని లేపలేదు. బాబు నా దగ్గర క్షేమంగా ఉన్నాడు. వాడిని నేను చూసుకుంటాను. నువ్వు నిశ్చింతగా నిర్భయంగా నిస్సంకోచంగా ఇక్కడ ఉండవచ్చు. దీపు గురించి మర్చిపో. ఇహ వాడితోటి ఇబ్బందులు నువ్వు పడలేవు. నువ్వు పెళ్లి చేసుకోవాలే కానీ పై సంవత్సరానికి దీపు లాంటి కుర్రాడు నీకే పుడతాడు. అర్థమవుతోందా అంటూ ఉష బుగ్గ పుడికింది ఆవిడ వెళ్ళిపోతూ. మర్నాటి మధ్యాహ్నానికి ఉష సామాన్లతో పాటు ఉమ వచ్చింది సాకేతం గారి ఇంటికి. భువన ఆ రెండు గదులు ఖాళీ చేయించి ఇచ్చింది ఉషకు. ఉమ చెప్పినటువంటి చోట సామాన్లు సర్ది వెళ్ళిపోయారు. ఉష నిరాసక్తంగా ఉండిపోయింది. ఉమ ఉషలకు ఫలహారాలు పట్టించుకుని వచ్చినటువంటి భువన, చూడమ్మా ఉష, నువ్వు వంట పెంట అవి ఏమీ పెట్టుకోకు. ఒక దానికోసం అని చెప్పమని గంపెడు చాకరి ఎందుకు చెప్పు. అలా అని నేను ఊరికే కూర్చుని తినమని చెప్పను. సాకేతం గారి దగ్గర సెక్రటరీగా జాబ్ చెయ్యి. కాలక్షేపం అయిపోతూ ఉంటుంది. మా ఇంట్లో తినటానికి మొహమాటమైనట్లయితే పేయింగ్ గెస్ట్గా ఉండు. ఆడపిల్లలు లేని లోటు నాకు తీర్చు. నా ఇంట శ్రీ మహాలక్ష్మిలాగా నువ్వు తిరుగుతూ ఉంటే నాకు అంతే చాలు. ఇది నీకు శాశ్వతం కాదు. పెళ్ళి అయ్యే వరకు మా దంపతుల రక్షణలో ఉండు. ఎందుకంటే చూసావుగా ఇక్కడ సెక్యూరిటీ గార్డుని వాళ్ళందరూ ఉండగా నీకు ఎలాంటి ఆపద రాదు. అసలు నువ్వు బయటకు వెళ్ళవలసినటువంటి పనే ఉండదు. ఏం కావాలన్నా క్షణాల్లో తెచ్చిస్తాడు కోటి. సరేనా అంది భువన కోటి గారిని చూపిస్తూ. అవును ఉష, ఆంటీ చెప్పిన సలహా చాలా బాగుంది. నీ అభిమానం అడ్డుపడితే ఉంటున్నందుకు తింటున్నందుకు ఇంత అని ఇచ్చేసేయి. నువ్వు ఇక్కడ కూడా ఎక్కువ కాలం ఉండవు. త్వరలోనే నీ ఇంటికి వెళ్ళిపోతావు అంది ఉమ. నా ఇంటికా? ఎక్కడుందే నా ఇల్లు? ఆశ్చర్యంగా చూసింది ఉష. అదేమిటి, నీ కండదండ్రి ఇల్లు నీది కాదా? వింతగా అడిగింది. అది ప్రభాద్ది. అతను ఆ ఇల్లు నీ పేర పెట్టాడు. 10 కోట్లు చెల్లించి ఆ ఇల్లు స్వంతం చేసుకునే శక్తి నాకు లేదే. నువ్వు అలా మాట్లాడతామని అతను నీ నగల కోసం చూస్తున్నాడు. ఆ నగలు దొరికిన మరుక్షణం మీరిద్దరూ రుణ విముక్తులవుతారు అంది. ఇద్దరా? ఎవరు? ఇంకెవరు? నువ్వు, ప్రభాత్ కూడాను. అతను రుణ విముక్తుడు కావడం ఏమిటి? నీకోసమే అతను సాకేతం గారి దగ్గర 10 కోట్లు రుణం చేసి ఆ ఇల్లు జప్తు కాకుండా కాపాడాడు. అతన్ని అతని సాయాన్ని విసిరికొట్టి నువ్వు వీధులు పాలై అవుతూ ఉన్నావు. నువ్వు పడుతున్నావే ఇబ్బంది, ఇదంతా నీ స్వయంకృతాపరాధం. అందుకనే ఈ అగచాట్లు. నీ ఇంట్లో నువ్వు ఉంటే ఎందుకు వస్తాయి నీకు ఈ కష్టాలన్నీ? చెప్తే వినవు, అర్థం చేసుకోవు. పోనీ అప్పుడంటే అతన్ని పరాయవాడిగా భావించావు. నీ శత్రువు కింద హంతకుడిగాను దొంగగాను అభిప్రాయపడ్డావు. అపార్థం చేసుకున్నావు. సరే, అదంతా అయిపోయింది. ఇప్పుడు మాత్రం నువ్వు ఉద్ధరించేదేమని చెప్పు అంది కునుకగా. భువన చిరునవ్వుతో చూస్తోంది ఆ ఇద్దరిని. నన్నేం చేయమంటావే? నిస్సహాయంగా అడిగింది. హాయిగా ప్రభాత్ని పెళ్లి చేసుకుంటే ఈ తిప్పలు తప్పేవిగా. నేను ప్రభాత్ని పెళ్ళా? ఉష కళ్ళు పెద్దవయ్యే. నేను అని అంత సాగదీస్తున్నావేమిటి? నువ్వేమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డావా? పెళ్లి గిళ్ళి చేసుకోవా ఏ? ఈవేళ కాకపోతే రేపైనా పెళ్ళి అనేది అనివార్యం. ఎందుకో తెలుసా? పెళ్ళి, భర్త, పిల్లలు, సంసారం, ఇది ఆడదాని జీవిత పరమార్థమే. తను పుట్టి తనకంటూ ఒక తోడును భర్త రూపంలో పొంది మాతుమూర్తిగా మారటం అనేది సృష్టి ధర్మం. ఆడపిల్ల అంటే అర్థం ఏమిటి? ఆ ఇంటి పిల్ల అని. ఏ ఇంటినైతే భర్త చిటికెన వేలు పట్టుకుని అడుగు పెడుతుందో ఆ మెట్టిని ఇంట సౌభాగ్యం సిరి సంపద అయిపోతుంది. ఆ భార్య భర్త వీర్యఫలాన్ని తన కడుపున మోసి కని పెంచి పరిపూర్ణ స్త్రీగా మారటం అనేది లోక సహజమైనది. తను పుట్టి తన కడుపున మరో ప్రాణికి జన్మనివ్వటం అనేది ఎంత గర్వకారణమో తెలుసా?
ఏమీ తెలియనటువంటి అమాయకరాలు, అసహాయరాలు, అల్పాయుష్కురాలైనటువంటి ఊహ తను పుట్టినందుకు ఇంకో బిడ్డను జన్మనిచ్చి సృష్టి ధర్మాన్ని పాటించి తన వారసుడిగా ప్రపంచానికి అందించి పరిపూర్ణ స్త్రీమూర్తిగా మారి మరీ పోతే అన్నీ తెసిన నువ్వు ఇలా ఊడకొట్టినటువంటి మంచం కొడులాగా ఒంటరిగా బతకడం నీ ప్రారంభం కాకపోతే మరింకేమిటి? ఇదేనా నువ్వు మీ నాన్నగారు ఇచ్చినటువంటి మాట నెరవేర్చుకునేది? నీ కడుపున పుట్టినటువంటి పురుష సంతానాన్ని మీ నాన్నగారింటి పేరు మీద పెంచి వాడిచేత మీ నాన్నగారికి ఉత్తర క్రియలు జరిపించడం నీ బాధ్యత కాదు? ఇన్నాళ్ళు అయితే ఒంటరి పక్షివి, ఇప్పుడు తోడుగా అన్నే దొరికాడుగా, ఇంకెప్పుడు మాకు ఏం చేయనో చెప్పు అన్ను నన్ను చెప్పేసి అంటే నేనేం చెప్పేది? ఎప్పుడు పప్పన్నం పెడతావే, చివరి మాట చిలిపిగా అంటూ ఉష బుగ్గన పుణికింది ఉమ. సరే ఉమా, థ్యాంక్స్, ఏర్పాటు చేయిస్తానులే అంది. ఏమిటి పప్పన్నం పెట్టించేస్తావా? ఉత్సాహంగా అడిగింది ఉమా. పప్పన్నం అయితే నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడే రెడీ అంది. పెళ్ళి భోజనమే తల్లి, ఆ సంగతి అంతా అర్థమవుతోందే తల్లి, మరి ఆలోచిస్తాను అంటున్నాను. అభీష్ట సిద్ధిరస్తు, మరి వెళ్ళి వస్తాను అంటూ ఉమ లేచింది. గేటు దాకా వెళ్ళి ఉమను సాగనంపి వచ్చి, ఆంటీ రేపు డ్యూటీలో జాయిన్ అవుతాను, అంకుల్తో చెప్పండి, మీరు చెప్పినట్టు పేయింగ్ గెస్ట్గా ఉంటాను, నా జీతంలో 5000 కట్ చేసుకొని ఇవ్వమని చెప్పండి అంది ఉష. లాన్లో కూర్చుని పువ్వులు కడుతున్నటువంటి భువనను చూసి, ఓకే ఈ దండ తనలో పెట్టుకో అని బాలుడు సన్నజాజ దండిచ్చింది. అది జడలో పెట్టుకుని తన గదికి వచ్చి రిలీఫ్గా నిట్టొచ్చింది. సాకేతం గారి దగ్గర టైపిస్ట్గా చేరింది. అసలు ఆయనకు కనపడవలసినటువంటి అవసరం ఉండదు, జనరల్ మేనేజర్ ముకుంద ఉంటాడు, ఆయన చెప్తాడు ఉష ఏం చేయాలో. ఆఫీస్ రూమ్లో ఆమె ప్రపంచం హాయిగా ఫ్యాన్ కింద కూర్చుని టైప్ చేయడం. ముకుందం దాదాపు 10 వస్తాడు. ఉషకు ఎవరూ టైమింగ్స్ నిర్ణయించలేదు, అందుకని 9:30 వెళ్ళి 1 బయటకు వస్తుంది. రావమ్మ తన రూమ్కి తెచ్చి ఇచ్చినటువంటి క్యారియర్ తీసుకుని హాయిగా భోజనం చేసి 3 రెస్ట్ తీసుకుని 3 to 6 దాకా వర్క్ చేసుకుని గార్డెన్లో భువనతోటి దీపుతోటి కాలక్షేపం చేసి ఆ తర్వాత తన గదిలో టీవీ చూస్తూ గడుపుతుంది. ఆ విధంగా మళ్ళీ ఒక క్రమబద్ధమైనటువంటి జీవితం మొదలైంది. 2-3 వచ్చి చూసి వెళ్ళింది ఉమ. నెల జీతం తీసుకుని చూస్తూనే ఆశ్చర్యపోయింది. 25,000 ఉంది, అందులో 5,000 తీసుకుని వెళ్ళి భువనకు ఇవ్వబోయింది. నాకొద్దు, అది దీపు పేర పొదుపు చెయ్యి, ముకుందం గారికి ఇచ్చినట్లయితే ఆయన బ్యాంకులో కట్టేస్తారు అంది భువన. 5,000 తన దగ్గర అట్టె పెట్టుకుంది. ఉమకు ఫోన్ చేసి షాపింగ్కి వెళ్ళాలి రమ్మనమంది. ఈ 2 ఆమె బట్టలు నలిగి చినిగిపోయాయి. తండిపోయాక బట్టలు తీసుకుని ఎరగదు. ఎప్పుడు చెల్లెలిపోయిందో ఖర్చులు మొదలయ్యాయి. అసలు ఏ ఇంట్రెస్ట్ లేకపోయినా బట్టలు కుట్టక తప్పలేదు కదా. అన్నయ్యకి ఫోన్ చేసి పిలిపించి కూడా వెళ్ళి తెచ్చుకో, నీ రక్షణ భారం నా వల్ల కాదు, నీలాంటి ఆడపిల్లలకు తోడు రక్షణ ఇచ్చేది భర్త మాత్రమేనే, పిచ్చిమొద్దు. కాలక్షేపం కావాలంటే మాత్రమే నేను వచ్చేది. అవును, అప్పుడే నీకు జీతం ఇచ్చేశారా? నువ్వు జాయిన్ అయ్యి ఇంకా నెల కాలేదుగా అంది ఉమ. 15 1వ తారీఖు వచ్చేసింది కదా, అందుకే ఇచ్చేశారట. రేపేగా నరక చతుర్దశి, ఎల్లుండి దీపావళి, బొత్తిగా పండగ నాడు వెళ్ళటం నాకు ఇష్టం లేదు. చెల్లిపోయి 6 అయిపోతుంది, బట్టలన్నీ చినిగిపోయాయి, కుట్టి కట్టుకుంటే ఆవిడ తిడుతున్నారు, అందుకని బట్టల కోసం బయలుదేరదాం అనుకున్నాను. ఎవరు పోయినా తినటం కట్టడం తప్పట్లేదుగా, నిరాసక్తంగా అంది. తినక కట్టకపోతే మనం చేస్తామే పిచ్చిదానా? సరే వస్తున్నాను. ఉషా, అన్నయ్య వచ్చినట్టుగా ఉన్నాడు, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని పెట్టేసింది ఉమ. ఉష లాన్లోకి వెళ్ళి కూర్చుంది. అస్త్రాదికి సూర్యభగవానుడు సాగిపోయిన ఆయన తాలూకు ఎరుపు మాత్రం ఆకాశాన్ని వదలక కాంతితోటి దీప్తిస్తూ ఉంది. అదో రకమైనటువంటి ఆహ్లాద వాతావరణంలాగా మారింది ప్రకృతి. కళ్ళు పెద్ద వచ్చేసి చాలా కాలం తర్వాత ప్రకృతిలోని అందాలను తిలకిస్తోంది ఉష. ఆమె మానసం అంతవరకు పరుగుపందెం జీవితంలో విసిగిపోయి ఉంది. ఇక్కడ భువన ఆశ్రయంలో తలదాచుకున్నాక కాస్త నిశ్చింతగా అనిపిస్తోంది. కారణం పాలున్నాయో లేదో, కూరలున్నాయో లేదో, పప్పు బియ్యం తెచ్చుకోవాలో ఏమో, పిల్లవాడి పాల డబ్బా వెతికి తేవాలో ఏమిటో, ఇలాంటి సమస్యలు ఏమీ లేవు. భువన పంపించిన భోజనం కడుపు నిండా అరిగించి టీవీ చూస్తూ కూర్చోవటమే పని. స్నానం చేశాక ముత్యాలు వచ్చి ఉష విడిచినటువంటి బట్టలు పట్టుకెళ్ళి మిషన్లో వేసేసి సాయంత్రం 6 బట్టలు మడత పెట్టి మరీ తెచ్చి ఇస్తోంది. ఆ విధంగా ఆ పని కూడా అనుకులేదు. దీపు పూర్తిగా భువన హ్యాండ్ ఓవర్ అయిపోయాడు. చక్కగా చిక్కని పాలు, సెర్లాక్,
పెట్టి పెంచుతూ ఉంది వాడిని. 6 నెలలకే మంచి ఒళ్ళు చేసి పుష్టిగా ముద్దు వస్తూ ఉన్నాడు. మోకాళ్ళతోటి పాకడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. బోలాపడి లేచి కూర్చుంటున్నాడు. ఎవరు పలకరించినా నోరంతా తేచి నవ్వుతాడు. ఊహకని ఇచ్చినటువంటి దీపు భువన కంటికి ఇంటికి దీపంలాగానే మారిపోయాడు. హలో, ఇక్కడున్నావా అని వినిపించడంతో పరధ్యానంగా ఉన్నటువంటి ఉష ఉలికిపాటుగా వెనుదిరిగి చూసింది. ప్యాంట్ జేబుల్లో చేతులు పెట్టుకుని అక్కడ ప్రభాత్ నిలబడి ఉన్నాడు. మీరా, రండి కూర్చోండి అంది సోఫా చూపిస్తూ. నేను కూర్చోడానికి రాలేదు, ఏదో షాపింగ్ పని ఉందన్నమాట, వస్తానంటే తీసుకెళ్తాను అన్నాడు టైం చూసుకుంటూ. థ్యాంక్ గాడ్, రక్షించారు. నేనే అడగాలని మీ పనుల్లో మళ్ళీ తీరుకుంటుందో లేదో అని సంశయిస్తూ ఉండిపోయాను. జస్ట్ 5 మినిట్స్ వెయిట్ అంటూ పరిగెత్తపోయింది. ఎక్స్క్యూజ్ మీ, ప్రభాత్ ఆపేశాడు. తిరిగి చూసింది ఉష. డ్రెస్ చేసుకోవటానికా అన్నాడు అదోలా చూస్తూ. అవును అంది అర్థంగా అన్నట్టుగా చూస్తూ. కొంప తీసి మళ్ళీ ఇలాంటి డ్రెస్సే వేసుకొస్తావా? ఏం వేసుకుంటే? వద్దు, నాతో బయటకు వచ్చేటప్పుడు చక్కగా చీర కట్టుకుందా. చీర ఏం లేవా? ఆహా, ఫ్యాన్సీవి ఏమి లేవు, పట్టు చీరలు తప్ప. ఒకటి అరా ఉన్నా కూడా వాటి పరిస్థితి బాగాలేదు చెప్పింది తలంచుకుని. మరి మొన్న నేనిచ్చిన చీర ఉండాలిగా అన్నాడు గుర్తు చేస్తూ. ఓ గాడ్, మర్చిపోయాను, ఇప్పుడే వచ్చేస్తాను అని ఉత్సాహంగా పరిగెత్తింది. 10 నిమిషాల్లో దిగి వచ్చినటువంటి దేవకన్యలా వచ్చి కనిపించింది. పద, అమ్మతో చెప్పి వెళ్దాం అని సాకేతం భువన కూర్చుని ఉన్నటువంటి చోటుకు దారి తీశాడు ప్రభాత్. ఆయన ఇంట్లో ఉంటే భార్యని అంటిపెట్టుకుని ఉంటాడు. 1-2 సార్లు వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చుందామని ఉష ప్రయత్నించింది. కానీ ఆయన ధ్యాస అంతా ఆవిడ మీదే. ఎప్పుడూ సరసాలాడుతూ ఉంటాడు. ఆవిడకు దీపం మీద దృష్టి, ఆయనకు భార్య మీద దృష్టి. భార్యాభర్తల ఏకాంత సమావేశం భంగం చేయడం ఇష్టం లేక వెనక్కి వచ్చేసింది. అమ్మా, మేము షాపింగ్కి వెళ్తున్నాం అన్నాడు ప్రభాత్. మంచిది ప్రభు, వెళ్ళండి అందావిడ చిరునవ్వుతోటి దీపుని గుమ్మడి ఆడిస్తూ. డాడీ, నాకు మీ కార్ కావాలి అన్నాడు ప్రభాత్. నో పర్మిషన్స్, ఆయన నవ్వేస్తూ చెప్పాడు. సాకేతం గారి కారులో ఇద్దరు బయలుదేరారు. ఏం, మీకు ఇలాంటి డ్రెస్సులు అంటే ఇష్టం ఉండవా, చీర కట్టుకుందామన్నారు అంది ఉష ప్రభాత్ని పరీక్షగా పరిశీలిస్తూ. ఇష్టం లేక కాదు, నేనేమో భారీ కాయన్ని, ఇలాంటి డ్రెస్సులో నా పక్కన నువ్వు బొత్తిగా టీనేజ్ గల్లా కనిపిస్తావేమోని భయం అన్నాడు నవ్వేస్తూ. అయితే ఇప్పుడు నేను ఎలాంటి బట్టలు తీసుకోవాలట అంది నవ్వు తను నవ్వేస్తూ. అది నీ ఇష్టం, అసలు ఏం లేకుండా కనిపించినా పర్వాలేదు. యు మీన్? కోపంగా చూసింది. సారీ మేడం, రియల్లీ వెరీ వెరీ సారీ, మగబుద్ధి అంతే మరి నవ్వేశాడు. ఉషకి కూడా నవ్వొచ్చింది. ఎందుకో ప్రభా సమక్షంలో కష్టాలు, కన్నీళ్ళు, సమస్యలు అసలు ఏమీ కుదరవు. ఇదితో ఇంకొంచెం సేపు గడపాలంటే ఇదే మంచి అవకాశం. జారు విడుచుకుంటే మళ్ళీ రాదు. ఇతను ఇంత తీరిగ్గా ఎప్పుడూ దొరకడు. అందుకనే అడిగేసింది, నాకు మీ అమ్మగారి గురించి చెప్తానన్నారు, ఇక్కడ ఈ కార్లోనా అన్నాడు ట్రాఫిక్ వైపు చూస్తూ. పోనీ, ఇంకొంచెం సేపు ఎక్కడైనా కూర్చుని వెళ్దామా అంది. ట్రాఫిక్లో కారు ఆపకూడదని. అయితే పార్కులో కూర్చుందాం అన్నాడు ప్రభాత్. ఇద్దరు కారు పార్క్ చేసి వెళ్ళి పార్కులో కూర్చున్నారు. ఏకాంతంగా ఉన్నటువంటి ప్లేస్ చూసుకుని. చెప్పండి అంది కుతూహల నిండిన కంఠంతో ఉష. భువనగిరి అమ్మవారి మెట్ల మీద నెత్తురుగుడ్డులో ఉన్నది మా అమ్మ. ఒక ముసలి దంపతులు మెట్లు దిగి వస్తూ చూసి ఆ శిశువుని ఎత్తుకుని ఆ పిల్ల తల్లిదండ్రుల కోసమని చుట్టూ గాలించి ఎవరూ కనిపించక ఆకలితో ఏడుస్తున్నటువంటి ఆ పసిదాన్ని గుండెలకు హత్తుకుని పాలు కొని పట్టించి నిద్రపుచ్చి తమతో పాటుగా ఇంటికి తీసుకుని వెళ్ళి పెంచడం మొదలుపెట్టారు. భువనేశ్వరి అని పేరు పెట్టారు. అమ్మకు 10 ఏళ్ళు వచ్చే వరకు ఆ ఇద్దరే పెంచారు. తర్వాత ఆ ముసలాయన పోయాడు. కర్మకాండలు అయ్యాక తల్లిని, మాకు నువ్వే బరువు, నీకు తోడు ఆ పిల్ల ఒకత్త, ఇల్లు అమ్మేస్తున్నావు, నీ వాటాకి వచ్చేటటువంటి డబ్బుతోటి నువ్వెక్కడైనా పోయి నీ ఇష్టం, మా కొంపకు మాత్రం నాకు అని చెప్పేసి అని చెప్పారు పిల్లలు అంటూ ఖచ్చితంగా చెప్పేసి 10,000 ముసలావిడ చేతిలో పెట్టి వెళ్ళిపోయారు. అయినా ఆవిడ బాధపడకుండా అమ్మతో ఆ ఊళ్ళోనే 5,000 తోటి ఒక చిన్న పాకను కొనుక్కుని స్కూల్ పిల్లలకు వడలు, జంతికలు, వేసనగ ఉండలు లాంటివి అమ్మి ఆ వచ్చినటువంటి డబ్బుతో అమ్మ ఆ ముసలావిడ బతికేవారు. అమ్మ రజస్వలైంది. తనకున్నంతలో నలుగురిని పిలిచి భోజనం పెట్టుకుంది అవ్వ. అమ్మకు 15 వచ్చాయి. ఓ రాత్రి ఎవరో తలుపు దబదబా బాధడంతో అవ్వ వెళ్ళి తలుపు తీస్తే మా నాన్న తారకం స్పృహ తప్పి గుమ్మం దగ్గర పడి ఉన్నారట. అమ్మ అవ్వ ఆయన లోపలకు లాక్కెళ్ళి మంచం మీద పడుకోబెట్టి డాక్టర్ను పిలిచి చూపిస్తే ఆయన చేతిలో దిగబడినటువంటి ఫిస్టల్ గుండెని చూసి వైద్యం చేశాడు. దాన్ని తీసేశారు. ఓ వారంలో నాన్న బాగా కోలుకున్నారు. నాకెవ్వరూ లేరు,
భువనానిచ్చి పెళ్లి చేస్తే మీకు తోడుగా ఉంటాను అన్నట. అవ్వ నవ్వి ఊరుకుందట. ఆ ఇద్దరికి నమ్మకం ఏర్పడటానికి నగలు బట్టలు కొని తెచ్చి అమ్మకిచ్చేవారు. ఏం పని చేస్తున్నావు అంటే మాత్రం ఏదోలా డబ్బులు సంపాదిస్తున్నాను. కాదు, కష్టం విలువ, డబ్బు విలువ, ఆత్మీయుల విలువ కూడా బాగా తెలుసు. ఇంతవరకు కష్టపడి డిగ్రీ తెచ్చుకున్నాను. నా యజమాని ఏ పని చెప్పినా ఒళ్ళు మంచి పనిచేస్తాను. జవసత్వాలు పుష్కలంగా ఉన్నవాడిని. నాకు లేనిది నా అనే తోడు మాత్రమే. అందుకని ఆ తోడుగా మీ ఇద్దరిని నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను అని సమాధానం చెప్పడంతో అవ్వ పూర్తిగా నమ్మి భువన తారకాలకు పెళ్లి చేసేసింది. పైన కప్పు అంతా పాడేయి వర్షం నీళ్లు లోపలికి వచ్చేస్తున్నాయని పైన కప్పు తీయించి తాటాకుతోటి నేయించి వర్షాకాలంలో అమ్మ ఇబ్బంది పడకుండా పెరట్లో నుయ్యి తవ్వించి బాత్రూం కట్టించారు. అవ్వ అల్లుడు గొప్పోడు, డబ్బున్నోడు అని పేరు వచ్చేసింది. 15 ఏళ్ళకే అమ్మ గర్భవతయింది. అవ్వ నాన్న ముద్దు ముచ్చట్లతోటి శ్రీమంతం జరిపించి అల్లారు ముద్దుగా చూసుకుంటూ ఉండగా అమ్మకు నొప్పులు రావటం, ఆసుపత్రిలో అడ్మిట్ చేయడం జరిగాయి. కవల పిల్లలు ఉన్నారు కడుపులో. కాన్పు కష్టమైతే ఆ చిన్నపిల్ల తట్టుకోలేదంటే ఆపరేషన్ చేయించేశారు. మొదట నన్ను, తర్వాత 5 నిమిషాలకు విభ్రాంతిని తీశారు. సూర్యోదయం అవుతూ ఉండగా పుట్టానని నాకు ప్రభాత్ అని పేరు పెడితే నాన్నవాడికి విభ్రాంత్ అని పేరు పెట్టారు. అవ్వ సాయంతో అమ్మ నన్ను వాణ్ణి కూడా పెంచగలిగింది. తీరిక వేళల్లో ఆ చిన్న కొట్టులో కూర్చునేది మమ్మల్ని ఆడిస్తూ. మా ఫ్యామిలీ పోషక భారం నాన్న వహించారు. అవ్వ పెద్ద దిక్కుగా ఉండిపోయింది మా అమ్మకు. ఆ ఇంటిని పడగొట్టి అక్కడ మేడ కడతానన్నారు నాన్న. అమ్మ అవ్వలు ఒప్పుకోలేదు. నేనున్నాళ్ళు నన్ను చూరు కింద ఉండనివయ్యా, మేడ వైభోగం నాకెందుకు, మీకు కావాలంటే నేను పోయాక వేసుకోండి అంది అవ్వ. ఇది నా పుట్టిల్లు, నాది కాదు. అవ్వకి కొడుకులున్నారు, ఈ స్థలం మాది అని వాళ్ళు పేచీకి వస్తే బాగోదు. అయినా నేను నా పిల్లలతో నా మగనింటికి వెళ్ళి కాపురం చేసుకోవాలి. పుట్టిల్లు శాశ్వతం కాదు. ఇప్పుడు ఉంటున్నామంటే ఈ చంటి పిల్లలతోటి అవ్వ అవసరం లేకుండా నేను పెంచలేను. అది కాక ఆవిడ బతికినంతకాలం నేను ఇక్కడే ఉండాలి, ఆవిడ ముప్పు గడపాలి. కొడుకుల్లాగే నేను ఈ అంత్యకాలంలో ఆవిడని వదిలేసిపోతే అది కృతజ్ఞత అవుతుంది. ఆవిడ కొడుకులకు చెందాల్సినటువంటి ఈ స్థలం మీద నాకు ఆశ లేదు. నన్ను నెత్తురుగుడ్డుగా ఉండగా తీసుకుని వచ్చి పెంచి ఇంత దాని చేసినటువంటి ఆవిడకి నేనేమి రుణం తీర్చుకోగలను? ఆవిడకు అవసాన దశలో సేవ చేసి నన్ను రుణ విముక్తను అవ్వనివ్వండి, అప్పుడు మన గురించి ఆలోచిద్దాం అని చెప్పింది. నాన్న రోజు రాలేక వారానికి ఓసారి 10 రోజులకోసారి వచ్చి వెళ్తూ ఉండేవారు. ఇక్కడ ఉండటం కుదరక ఉద్యోగం పురుష లక్షణం అనుకుంది అమ్మ. ఆయన తెచ్చి ఇచ్చినటువంటి దాంతో పొదుపుగా ఇల్లు గడుపుతూ అవ్వకు మాకు వైద్యం చేయించేది. చుట్టుపక్కల జనం ఊరుకోరుగా, ఏవే అమ్మలు మీ ఆయన ఉద్యోగం ఏమిటి, పట్నం వెళ్ళి వస్తాడు, ఆ నౌకరీకి పేరు లేదా ఏం అని అడుగుతూ ఉంటే అప్పుడు అడిగింది నాన్నగారిని, మీరేం చేస్తున్నారని. అమ్మ నిజాయితీ నియమం పరాయి సొమ్ము మీద యావగింపు చూసి ఉన్నటువంటి నాన్నగారికి ప్రాణం మీదకు వచ్చింది. నిజం చెప్తే భార్యాబిడ్డలు దూరమైపోతారేమని భయం. 16 ఏళ్ల ముక్త మంచి ప్రాయంలో దేవకాంతలా ఉండేటటువంటి అమ్మని వదులుకోలేక అబద్ధం చెప్పలేక ప్రైవేట్ ఫామ్లో కిరాయికి చేస్తున్నాను, సూపర్వైజర్ అని చెప్పు, నా జీతం 25,000 అని చెప్పారు. అంతా ఇవ్వరు, 10,000 ఖర్చులు పోతాయి అని చెప్పారు. అమ్మ అదే చెప్పింది. భోన అదృష్టవంతురాలు, మన్మధుడి లాంటి మొగుడు, రత్నాలాంటి బిడ్డలు, పట్నంలో పెద్ద ఉద్యోగం, నెలకి 25,000 ఆదాయం, 10,000 కట్టుపోతేనే 15,000 వస్తుందిగా, నెలకి 10,000 దాచవచ్చు, 5,000 కన్నా తినేస్తారా ఏం? ఆ ముసంద చేస్తున్నటువంటి పుణ్యం తల్లి కావాలని తెచ్చి పెంచుకున్నందుకు ఆ ఆపత్కాలంలో ఆదుకుంటోంది అని మెచ్చుకునేవారు. నిజం తెలియని అమ్మ నిశ్చింతగా నిర్భయంగా నిర్మల హృదయంతో భర్తను సేవిస్తూ 3 ఏళ్ళు గడిపేసింది. మాకు 3 వేళ్ళు వచ్చాయి. అమ్మకు 18, నల్లరాయిలా తిని తిరిగేటటువంటి అవ్వకు కాలు విరిగి మంచం ఎక్కేసింది. బెంగతోటి కరెంటు బెంగతో ఉండిపోయింది. కరెంటు పోయి నూతి దగ్గర బట్టలు ఉతుకునేటటువంటి రాయికి కాలు తగిలి విరిగిపోయింది. కట్టు వేయించారు. 6 వారాల తర్వాత కాలు తీసేయాలన్నారు. వేలికేస్తే కాలికి, కాలికి వేస్తే వేలికి అన్నట్టు అవ్వకు బెంగవల్లో ఏమో వ్యాధి తగ్గడం లేదు. కొడుకుల్ని పిలిచింది అమ్మ. వచ్చిన వాళ్ళు అది లేదని ఇది లేదని అమ్మ మంచితనాన్ని కనిపెట్టి పట్టుకుపోయేవారు. అవ్వ కోసమని అమ్మ నోరు మూసుకుంది. కొడుకుళ్లతో కోడళ్లతోటి మనవలతోటి కూడా ముసలావిడకు విసుగు వచ్చేసింది.
కోడళ్ళు పనంతా అమ్మ మీద వదిలేసి కబుర్లైన చెప్పుకునేవారు. లేకుంటే ఒకరితో మరొకరు పోటాడకు దిగేవారు. చాకిరి, చంటి పిల్లలు, మంచం దిగలేనటువంటి ముసలావిడ ఇంటి నిండా చుట్టాలు. నాన్నగారికి ఏకాంతం దొరకక అమ్మని కోపడుతూ ఉండేవారు. కొంతకాలం సర్దుకుపోమని బతిమలాడుకుని వంటకు ఒక మనిషిని, పనికి పని మనిషిని పెట్టించమని మమ్మల్ని అవ్వని చూసేది అమ్మ. నాన్న ఎదురింట్లో ఓ గది అద్దెకు తీసుకుని అమ్మని లాక్కుపోతే అంత నవ్వేవారు. మొత్తానికి అవ్వ 6 మాసాలు గడవకుండానే స్వర్గస్థురాలైంది. ఆవిడ అంత్యక్రియలన్నీ పూర్తయ్యాక వెళ్ళిపోతూ ఈ ఇంట్లో నెల నెల అద్దె కడుతూ ఉండవచ్చు, అద్దె మాత్రం నెలకి 300 అని చెప్పి వెళ్ళారు. నన్ను పెంచిన అవ్వ కోసం ఉన్నాను, పదండి మనం మన ఇంటికి వెళదాం అంది అమ్మ. మమ్మల్ని తయారు చేసి ప్రయాణమైపోతూ నాకంటూ కొంప గూడు ఏం లేవు భువన అని నాన్న నీళ్లు నవ్వుతూ ఉంటే, కట్టుకుందాం ఎక్కడైనా అద్దెకు ఉందాం అంది. అది ఇక్కడే ఉండొచ్చు కదా అన్నాను నాన్న. అయితే ఉందాం అని అమ్మ ప్రయాణం విరమించుకుంది. నాన్నగారు తన గురించి అమ్మకు తెలియటం అనవసరం అనుకున్నారో ఏమో, అమ్మని మమ్మల్ని తీసుకుని బాబాని కలిసి వద్దాం అని తీసుకుని వెళ్ళారు. ఎక్కడో అడవిలో ఉన్న డ్యాన్కి దానికి కాపలా కట్టుబిట్టాలు ఉన్నాయి, అదే మాఫియా స్థావరం అని అమ్మకు తెలియదు. బాబాని కలిసి మమ్మల్ని చూపిస్తే ఆ ముసలాయన ముందు పొంగిపోయాడు, తర్వాత భయపడ్డాడు. అమ్మయ్యో, ఈ పసిపిల్లల్లో ఈ పసిడి మొగ్గని ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చో, వెంటనే తీసుకుని పో అన్నాడు కంగారుగా. అందమైన నీకు అందమైన భార్య రావాలనుకునేవారు కదా మీరు, అందుకనే చూపించాను తీసుకొచ్చాను బాబా అన్నారు నాన్న. అప్సర్స లాంటి భార్య, నవమన్ముధుల్లాంటి బిడ్డలు బాగుంది, నాకు సంతోషమే కానీ నీకు శాపంగా మారిపోతుంది పరిస్థితి. ఇక్కడ ఎవరికి భార్య బిడ్డలు ఉండరు, ఉన్నా ఎక్కడో దూరంగా ఉండాలి. వీళ్ళు నరరూప రాక్షసులు, ఈ పిల్లని చూసి బతకనిస్తారా అనేదే నా బెంగ. వీళ్లకు దయ, జాలి, క్షమ అనే వాటికి అర్థం తెలియదు. మందు, విందు, మగవ తప్ప మరే అవసరం లేదు. భావి వరసలు, మంచి చెడ్డలు, కష్టసుఖాలు తెలియవు. ఇప్పటికే చాలా అనర్థం జరిగిపోయింది, పద ముగ్గురిని సురక్షిత ప్రదేశానికి చేర్చు అంటూ బాబా ఆయుధం అందుకునేలోగానే వచ్చేశారు ఓ 4 మగవాళ్ళు. ఏదో భాషలో బాబా వాళ్ళు గొడవ పడుతుంటే నాన్న కంగారుగా సలీంని పిలిచి అతనికి మమ్మల్ని అమ్మను అప్పగించి సురక్షిత ప్రదేశానికి చేర్చమని పంపించి మాకు రక్షణ కల్పించారు మారణాయుధాలతో. మర్యాదగా నువ్వు ఆ పిల్లను మాకు వదిలేస్తే నీ పిల్లల్ని బతకనిస్తాం లేదా చంపేస్తాం అని అడ్డు వచ్చిన వాళ్ళని నాన్న బాబా కాల్ చేస్తూ ఆ రక్తం మడుగులోంచి మమ్మల్ని రక్షించి పంపించారు. అమ్మ భయభ్రాంతురాలైపోయింది. సలీం మమ్మల్ని ఇంటి దగ్గర దింపాడు ప్రాణాలకు తెగించి. ఆ కాల్పుల్లో నాన్నకి బాబాకి కూడా గాయాలయ్యాయి. ఎందరూ పోయారో తెలీదు. ఆ పశుప్రాయమైనటువంటి బతుకు చూసింది. నాన్న వచ్చాక ఇన్నాళ్ళు ఈ నెత్రుకుడు తినిపించారా అని అడిగింది. నీలాగే నేను అనాథని, మా అమ్మ, నేను, నాన్న, చెల్లి, తాతగారింటికి వెళ్తున్నాం. అమ్మ, నాన్న పెద్దవాళ్ళకు తెలియకుండా పారిపోయి వెళ్ళి పెళ్లి చేసుకున్నారు. నాకు 7 వచ్చాక ఒడుగు చేద్దాం అని తీసుకురమ్మనమని 2 వైపుల నుంచి ఆహ్వానం అందాక ట్రైన్లో వస్తూ ఉన్నాం. నేను బాత్రూమ్కి వెళ్తానంటే ఆ పెట్లో ఖాళీ లేక ఇంకో కంపార్ట్మెంట్లో బాత్రూమ్కి తీసుకుని వెళ్ళారు. మేము వస్తూ ఉండగా అమ్మ, చెల్లి వచ్చారు. నువ్వు మన సీట్లో కూర్చో అన్నారు నాన్న. నేను వాళ్ళ కోసం అని చూస్తూ ఉండగా ధడేలు ధడేలు అనే శబ్దాలతోటి అమ్మ వాళ్ళు ఉన్నటువంటి కంపార్ట్మెంట్తో పాటుగా దాని ముందువి కూడా పేలిపోయాయి. నేను చూస్తూ ఉండగా అమ్మ, నాన్న, చెల్లి గాల్లోకి లేచి మంటల్లో కాలిపోతూ పడిపోయారు. నాకు ఆ సంఘటనకు స్పృహ తప్పింది. పట్టించుకునే నాథుడు లేడు, నానేవారు లేరు, ఆకలి ఆగదు, అడిగితే అంతా తిడుతున్నారు. అందుకని దొంగతనంగా తినేవాళ్లతోటి కలిసి నేను దొంగనయ్యాను. పెద్దయ్యాక గాలివాటుకు ఇటు కొట్టుకు వచ్చాను. ఇన్నాళ్ళు బాబా కింద పనిచేశాను, జీతం తీసుకున్నాను, ఎవరిని చంపలేదు, మొన్న నేను రక్షించడం కోసం హత్యలు కూడా చేశాను అని చెప్పారు నాన్న. ఇంతవరకు జరిగింది అప్రస్తుతం. ఆ నెత్రుకుడు నాకు నా పిల్లలకు వద్దు, ఆ ఉద్యోగం మానేసి వచ్చేయండి, ఎక్కడైనా కష్టపడి బతుకుదామంది అమ్మ. అదేలా కుదురుతుంది, ఇందులో అడుగు పెట్టనే కూడదు, పెట్టాక కడదాకా ఇందులోనే బతకాలి, లేకపోతే వాడి బతుకే ముగిసిపోతుంది అన్నారు నాన్న. అయితే నన్ను నా పిల్లల్ని మర్చిపోండి అంది అమ్మ. ఇద్దరికి గొడవ జరిగింది. నువ్వు ఇక్కడ ఉంటే వాళ్ళు ఉండనివ్వరు, నీకు రక్షణ ఉండదు, నాతో వస్తేనే నీకు బతుకు. సలీంని బెదిరించే భయపెట్టో వచ్చి నేను ఎత్తుకుపోతారు, నీ బతుకు కుక్కలు చింపినటువంటి విస్తరైపోతుంది అన్నారు నాన్న. నేను చచ్చినా కాముకుల చేతిలో పడను, ఆ నెత్తురుకుడు నాకొద్దు, నా కర్మానికి నన్ను వదిలేసి మీరు వెళ్ళిపోండి అంది అమ్మ ఖచ్చితంగా. అయితే ఇద్దరిని నువ్వు పెంచలేవు, నేను పెంచలేను, నేను విభ్రాంతిని తీసుకెళ్తాను, నెల తర్వాత వస్తాను, మనసు మార్చుకుంటే నాతోరా,
లేదంటే నీ దారి నీదే అనేసి విభ్రాంతం తీసుకుని అమ్మని భయపెట్టడానికి వెళ్ళిపోయారు నాన్న. వండి నాన్న నాకు పెట్టి తను తిని చెయ్యి కడుక్కోవడానికి వెళ్ళినటువంటి అమ్మకు సిగరెట్ వాసనలు గుసగుసలు వినిపించాయి. వెంటనే లోపలికి వచ్చి నావి అమ్మవి నాలుగు జతల బట్టలు ఓ సంచిలో తుక్కి నన్ను భుజాన వేసుకుని చీకటిలో ఆ ఇంటికి దూరంగా ఉన్నటువంటి పెద్ద చెట్టు దగ్గరకు వెళ్ళి దాని వెనకాల నక్కి కూర్చుంది. ఓ 10 మంది మగవాళ్ళు వచ్చి తలుపులు బాది విరక్కొట్టి లోపలికి వెళ్ళి మేము కనబడకపోవడంతో రైల్వే స్టేషను బస్టాండ్లు గాలించమని వాళ్ళ బాస్ అక్కడ కూర్చున్నాడు. ఎక్కడా మేము లేం అని తెలిసాక ఆ ఇల్లు తగలబెట్టేసి వాడు మరీ వెళ్ళిపోయారు. ఆ మంటలు చూసి 10 మంది వస్తారేమోనని అమ్మ నన్ను మోస్తూ అప్పుడు వెళ్ళి కనిపించినటువంటి రైలు ఎక్కేసింది. ఆ రైల్లో గౌరమ్మ అనే ఒక ముసలావిడ పరిచయమైంది. నాకెవ్వరూ లేరు, ఏదైనా పని దారి దొరికితే చేస్తాను అని చెప్పింది అమ్మ. తన ఇంటికి తీసుకువెళ్ళింది గౌరమ్మ. సాకేతం గారింట్లో పని మనిషిగా చేస్తోంది. అమ్మను అక్కడికి తీసుకుని వెళ్ళి అమ్మ పరిస్థితి చెప్పింది. మంచంలోంచి లేవలేని ముసలావిడిని చూస్తూ వంటి పెట్టమని ఉద్యోగం ఇచ్చారు. గౌరమ్మ తన ఇంట్లో ఓ గదిని అద్దెకిచ్చింది, 300 అద్దె. నన్ను తీసుకుని ఉదయాన్నే వెళ్ళిపోయేది. నాకు అమ్మకి అక్కడే భోజనము టిఫిను పెట్టి నాకు పాలిచ్చి అమ్మ కాఫీ తాగేది. వంటిళ్ళంతా అమ్మదే. ముసలావిడ అవసరాలు తీర్చడానికి పనివాళ్ళు ఉన్నారు. కేవలం రాత్రి పగలు వంట పని మాత్రమే అమ్మది. మొదట అన్ని టేబుల్ మీద పెట్టేసి అమ్మ కిచెన్లోకి వచ్చేసేది. సాకేతం గారు పెట్టుకుని తినేవారు, ముసలావిడకు ఆయమ్మలు పెట్టేవారు. ఆ విధంగా 2 నెలలు గడిచాయి. అమ్మకు నెలకి 1500 ఇచ్చారు జీతంగా. మొదటి నెల నాకు, 2వ నెల అమ్మకు బట్టలు వచ్చాయి. కల్పనాదేవి గారు రచించినటువంటి తొలి ఉషస్సులో ప్రభాత సమయం అనే నవలను చదువుతున్నాను. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. నమస్తే.